తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి నేటి వరకు రైతులకు డబ్బులు చెల్లించలేదని ప్రభుత్వం వెంటనే రైతులకు చెల్లించవలసిన డబ్బుల్ని చెల్లించి వారిని ఆదుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డం భాస్కర్ రావు, సుకమల గంగాధర్, నల్లా శ్రీను, కోరుప్రోలు శ్రీను, నెక్కల సత్యనారాయణ, రెడ్డం రాజు, బాస్వా నాగశక్తులు తదితరులు పాల్గొన్నారు. మా ఆఫీసుకి వస్తున్నారు, రైతు భరోసా కేంద్రాలకు వెళ్తున్నారు, ఎవరు సమాధానం చెప్పట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని నేరుగా నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి 10 రోజులు అవుతుందా, 15 రోజులు అవుతుందా, 20 రోజులు అవుతుందా, 15 రోజులు మీకు డబ్బు వస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత జాయింట్ కలెక్టర్ గారికి ఉంది. అంచేత రైతు భరోసా కేంద్రాలు కొన్నామే కాదు, కొన్నాం కూడా అరకరగానే కొన్నారు. నాణ్యత లేదు, ఇది లేదంటే కొంతమంది పాపం రైస్ మిల్లలు పంపుకున్నారు, గిట్టుబాటు ధర కూడా రాలేదు. వచ్చిన వాళ్ళు అమ్మిన వాళ్ళ పరిస్థితి ఇలా డిలే చేయడం కరెక్ట్ కాదు. త్వరపడి వస్తుంది, పెట్టుబడికి డబ్బులు లేవు, పౌరుల రైతులకు డబ్బులు లేవు, అన్ని రకాలుగా ఇబ్బందులు రైతాంగం ఉందని చెప్పి తెలియజేస్తూ, రెండోది ఏదైతే ఇన్సూరెన్స్ ఇచ్చారో పిఠాపురం టౌన్ చూసుకుంటే 50% మెంబర్స్కి ఇన్సూరెన్స్ రాలేదు. దానికి కారణం వాలంటరీలు నోట్ చేయడం మానేశారు, ఒక వర్గానికి చేశారు. అలాగే ఎల్దుర్తిలో అదే పరిస్థితి, దత్తుమూరులో అదే పరిస్థితి. ఇవన్నీ కూడా మేము కలెక్టర్ గారికి జేడీకి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇచ్చాం, దాని మీద ఇప్పటివరకు ఏ విధమైన యాక్షన్ లేదు. అంటే రైతు గురించి, చదువు లేని రైతు గురించి మీరు ఒక వ్యవస్థను పెట్టారు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అర్థమవుదా, ఒక వీళ్ళు ఒక విలేజ్లో 2000 ఎకరం ఉంటాయి, 2000 ఎకరం ఎందుకు నోట్ అవ్వలేదు, 1000 ఎకరం ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేయాలన్న బాధ్యత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి లేదా, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి లేదా? జిల్లాలో ఇంత ఉంది పంట నష్టపరిహారం, ఇంత జరిగింది కాకినాడ పార్లమెంట్ డివిజన్లో, ఇన్ని ఎకరాలు ఎందుకు నోట్ చేశారు, బియ్యం ఎందుకు నోట్ చేయాలని అడగవలసిన బాధ్యత ఉంది కదా. ఇవాళ ఇన్సూరెన్స్ రాక గోల గోలకంద ఉన్నారు, కంట్రాస్ట్ పరిహారం అప్పుడు ఇచ్చారు, తుఫాన్ వచ్చింది కదా, ఇన్సూరెన్స్ లేదు. ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజాలు దీని మీద అధికారులు దృష్టి పెట్టి ఒకసారి రీసర్వే చేసి వాస్తవం ఉంటే ఇవ్వండి, లేకపోతే వద్దు. నేను చెప్పే అవాస్తవాలు ఏం చెప్పట్లేదు. చేయవలసిందిగా మరి జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. ఇది ఇమీడియట్గా ఇది ప్రజల యొక్క భావాలు, ఇది ఒక ఉద్రిక్తత, ఇది ఒక ధర్నాలు, ఈ పరిస్థితి ఈ టైంలో వచ్చే పరిస్థితి లేకపోవడం. 4 రోజులు లేట్ అవుద్ది, ఓకే 4 రోజులు మీ డబ్బు ఇస్తాను, ఒక జాయింట్ కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ప్రజల్లో ఒక భరోసా ఏర్పడుతుంది. చెప్పండి 2 రోజులు వస్తుందో చెప్పండి, 4 రోజులనే ఇవ్వండి. చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. తర్వాత వ్యాక్సినేషన్ టీకా ప్రతి గ్రామంలోని బయట బోర్డు పెట్టట్లేదు, సచివాలయంలో సీరియల్ నెంబర్లు ఇవ్వట్లేదు. ఒక పక్కనే కుటుంబంలో కరోనా వైద్యాలు చేయించుకోవడం, మందులు మోకులతో ఒక్కొక్క బాధపడుతున్నారు రైతులు, ఈ డబ్బులు ఇవ్వట్లేదు. కానీ అలా రైతు ఎలా బతుకుతాడు? మళ్ళీ నమ్మ వ్యవసాయం పనులు ప్రారంభమవుతున్నాయి.